నిజంగా మనం ఒక గొప్ప స్థాయిలో ఉన్నాం. ఒకప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, ఒకప్పుడు మన పొజిషన్ లేదు, ఒకప్పుడు మనల్ని మాట్లాడి మన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు. కానీ ఇప్పుడు దేవుడు ఒక పొజిషన్ ఇచ్చేశాడు. ఒక వ్యక్తి ఒకప్పుడు స్కూటర్ కూడా లేదు, కానీ ఆ వ్యక్తికి ఈరోజు బిఎండబ్ల్యూ కారు ఉంది. కానీ ఆ కారులో కూర్చోబెట్టడానికి తన తల్లి లేదు. అతడు నిజంగా అదృష్టవంతుడు అంటారా? నిజంగా ఈరోజు మనం అదృష్టవంతులం ధనవంతులం అంటే మన పేరెంట్స్, మన పేరెంట్స్ ఉంటే మనం అదృష్టవంతులం. వారికి సేవ చేసుకునేటటువంటి సద్బుద్ధిని దేవుడు ప్రసాదించినప్పుడు మనం నిజంగా అదృష్టవంతులం. మనకి ఎన్ని డబ్బులున్నా మన పేరెంట్స్ మనతో లేనప్పుడు నిజంగా మనం ఎలాంటి అదృష్టవంతులం? ఒకసారి చూడండి, అమితమైన ప్రేమ అమ్మ, అంతులేని అనురాగం అమ్మ, అలుపెరగని ఓర్పు అమ్మ, అద్భుతమైన స్నేహం అమ్మ, అపురూపమైన కావ్యం అమ్మ, అరుదైన రూపం అమ్మ. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియశారు, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వాడు అని చెప్పారు. కాబట్టి మనం ఏ పొజిషన్లో ఉన్నా తల్లిదండ్రులని మనం రెస్పెక్ట్ చేయాలి, తల్లిదండ్రుల యొక్క దువాలు తీసుకోవాలి, వారి యొక్క ప్రార్థనలు మనం తీసుకోవాలి. ఎందుకంటే సంతాన విషయంలో తల్లిదండ్రులు చేసిన ప్రేయర్ ఏదైతే ఉందో, ప్రార్థన ఏదైతే ఉందో, అది తప్పనిసరిగా అంగీకరించబడుతుందని చెప్పారు మొహమ్మద్ ప్రవక్త వారు. కాబట్టి తల్లిదండ్రుల ప్రార్థనలు దీవెనలు మనం తీసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలో దీవెనలో ఉన్నటువంటి ఆ యొక్క పవర్ ఏంటో ఒక సంఘటన రియల్ స్టోరీ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తన ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కొన్ని ఏదైతే స్క్రాప్ ఉంటుందో, కొన్ని కర్రలు ఆ చెక్కలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక రిక్షాలో వేసేసి ఆ రిక్షాను పంపిస్తుండగా ఆ రిక్షా ఏమైందంటే ఒక గుంతలో పడిపోయింది. గుంతలో టైర్లు దిగినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే వెనుక నుండి వచ్చేసి ఆ రిక్షాని తోస్తున్నాడు. తోస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి కర్రలు ఏమైపోయాయంటే ఆ కర్రలు చెట్టుకు తగిలి ఆ చెట్టు కొమ్మ వచ్చేసి ఈ వ్యక్తి యొక్క కళ్ళలో గుచ్చుకున్నాయి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. డాక్టర్ గారు పరీక్ష చేసి చెప్పారు, బాబు నీకు ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పడం జరిగింది. ఎంత బాధ! ఆ బాబు యొక్క తల్లి ఎంతగానో ప్రేమించేది, అమితంగా ప్రేమించేది, ఆ తల్లి కూడా ఎంతో మనోవేదన గురైపోయింది. ఏంటి ఇది, నా బాబుకి ఇలా జరిగిపోయింది, కళ్ళలో ఆ ముళ్ళ కంపగుచ్చుకున్న కారణంగా ఆపరేషన్ చేసేటటువంటి పరిస్థితి. కానీ ఆపరేషన్ ఆ బాబు చేయకుండా పోస్ట్పోన్ చేశాడు. ఎందుకు పోస్ట్పోన్ చేశాడో తెలుసా? ముందు రమజాన్ ఉంది, ఒకవేళ నేను ఆపరేషన్ చేసుకున్నట్లయితే రమజాన్లో ఉపవాసాలు రోజాలు ఉండలేదు, కాబట్టి నేను రమజాన్ ఉపవాసాలు ముగించుకున్న తర్వాత ఆపరేషన్ చేసుకుంటానని ఈ బాబు డిలే చేయడం జరిగింది. కానీ ఆ వ్యక్తి యొక్క మాతృమూర్తి ఎవరైతే ఉన్నారో, ఆమె కన్న తల్లి కాబట్టి ఆమె మనోవేదన రోజు కూడా తహజ్జుద్ నమాజ్ అంటే రాత్రి వేకోజాములో 3 గంటలకు నిద్ర లెగిసి ఆ తల్లి ప్రార్థన చేస్తుంది, దువా చేస్తుంది, నా బాబుకి కళ్ళల్లో జరిగినటువంటి ఏదైతే గాయం ఉందో అది తొలగించు దైవమా అని రోజు కూడా ఆమె తహజ్జుద్ నమాజ్ చదువుతుంది. తర్వాత ఫజర్ నమాజ్ చదువుకున్న తర్వాత ఆ వ్యక్తిని పిలిచేసి తన కంటిని స్పర్శించేస్తుంది, దువా చేస్తుంది. అలా 40 రోజుల వరకు ఆ మాతృమూర్తి ఆ తల్లి తన కుమారుని విషయంలో ఆవేదన చెందుతూ తహజ్జుద్ నమాజ్ చదువుతుంది, ఫజర్ నమాజ్ చదువుతుంది, ఉదయం తన బాబుని దగ్గరికి పిలిచేసి కంటిపై స్పర్శించేసి ఆమె దువా చేస్తుంది. ఇలా 40 రోజులు అయిపోయిన తర్వాత రంజాన్ రోజాలు కూడా అయిపోయాయి. ఈ వ్యక్తి రంజాన్ ఉపవాసాలు కూడా పాటించాడు. ఆ తర్వాత ఆపరేషన్ చేసుకోవాలి. ఆపరేషన్ చేసుకోవాలని డాక్టర్ గారి దగ్గరికి బాబు వెళ్ళడం జరిగింది, ఈ వ్యక్తి వెళ్ళడం జరిగింది. ఈ వ్యక్తి ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడో అప్పుడు డాక్టర్ ఆపరేషన్ కంటే ముందు టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ అంటున్నాడు, ఏంటయ్యా బాబు ఆశ్చర్యం! డాక్టరే సర్ప్రైజ్, డాక్టరే ఆశ్చర్యానికి గురైపోతున్నాడు. బాబు నీకు నయమైపోయింది, ఇక నీకు ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరమే లేదు అని చెప్పడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఆ తల్లి చేసినటువంటి దువా, ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన, 40 రోజుల వరకు తహజ్జుద్ నమాజ్ చదివి, ఉదయం ఫజర్ నమాజ్ చదివి, ఆ బాబుని దగ్గరికి పిలుచుకొని దువా చేసి కంటిపై స్పర్శించి ఆ తల్లి ఏదైతే దువా చేసిందో డాక్టర్ నిర్ధారణ చేశాడు, బాబు నీకు ఆపరేషన్ చేయాలి లేదంటే నీ కంటికి ప్రమాదం అని చెప్పాడు. కానీ రమజాన్ అని ఈ బాబు పోస్ట్పోన్ చేశాడు. చివరికి రిజల్ట్ ఏంటి? ఎప్పుడైతే ఆ డాక్టర్ ఆ విషయం చెప్పాడో,
ఈ బాబుకి మైండ్ తిరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి ఏంటి ఈ మెరాకిల్, నేను ఏం చేశాను, నేను అన్ని పుణ్యాలు ఏం చేశానని ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ వ్యక్తి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె 40 రోజుల వరకు దువా చేసి తహజుద్ నమాజ్ చేసి చేసినటువంటి ఆ విషయం గుర్తొచ్చేసి వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పినప్పుడు ఆ తల్లి యొక్క కళ్ళల్లో అశ్రువులు ఆనంద బాష్పాలుగా జాలవారుతున్నాయి. నిజంగా ఆ తల్లి ఎంతగా దువా చేసి ఉంటుంది, ఆ తల్లి ఎంత పుణ్యాత్మురాలై ఉంటుంది, ఆ తల్లికి జన్మించినటువంటి ఆ బాబు ఎంత పుణ్యం చేసుకుంటే ఆ తల్లికి పుట్టినవాడై ఉంటాడు. నిజంగా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందామా తెలుసుకోండి. ఆ వ్యక్తి ఎవరో మొహమ్మద్ వాజిబ్ గారి జీవితంలో జరిగినటువంటి రియల్ సంఘటన. ఆయన యొక్క తల్లిగారు అనుకుంటి అన్వర్ బేగం గారు కూడా బహుశా అక్కడ కూర్చొని ఉన్నారు. ఆమె చేసినటువంటి దువా కారణంగా ఆపరేషన్ చేయాల్సినటువంటి ఆ కన్ను స్వస్థత చేకూర్చబడిందంటే అల్లా యొక్క అనుగ్రహము, ఆ బాబు యొక్క తల్లి యొక్క దీవెనలు, ఆమె యొక్క తహ్వా దైవ భీతి కారణంగా ఒక ఆపరేషన్ జరగకుండా ఆ బాబుకి స్వస్థత లభించిందంటే నిజంగా తల్లి యొక్క దువా ఎంత పవర్ఫుల్లో ఒక్కసారి అర్థం చేసుకోండి సోదరులారా. ఈ విషయం ఎప్పుడైతే నాకు వాజిద్ భాయ్ చెప్పారో ఒక విషయం నాకు గుర్తొచ్చింది. అదేంటంటే ఇమామ్ బుఖారీ, మొహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బుఖారీ అని చెప్పేసి ఆయన చాలా పెద్ద ధార్మిక పండితుడు. చిన్నప్పుడు ఆయన కళ్ళు పోయాయి. తన తల్లి ఎంతగా బాధపడేదంటే, ఎంతగా ఆవేదన వ్యక్తం చేసేదంటే, బుఖారా పట్టణంలో ప్రజలందరూ పడుకున్నప్పుడు రాత్రి 3 గంటలకు నిద్ర మేల్కొని ఆమె దువా చేస్తూ ఉండేది. తహజ్జుద్ నమాజ్ చదివి 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 దువా చేస్తూ చేస్తూ అలాగే నిద్రలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫజర్ నమాజ్ చదువుకునేది. ఇలా చేస్తూ చేస్తూ చేస్తుండగా ఒకరోజు ఇమామ్ బుఖారీ యొక్క తల్లికి స్వప్నం చూస్తుంది, కళ వస్తుంది. ఆ కళలో ఆ బాబుకి కళ్ళు వచ్చేసాయి, స్వస్థత పొందాడు. కళ్ళు తెరిచి ఆమె ఆ బాబును నిద్ర మేలుకోగానే నిజంగానే ఆ బాబుకి కళ్ళు వచ్చేసాయి. అల్లాహు అక్బర్. ఆయనే మొహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బుఖారీ. బుఖారా పట్టణంలో జరిగినటువంటి సంఘటన. ఆయన ఏదైతే బుఖారీ అంటారు ఇస్లాంలో, ఖురాను గ్రంథం తర్వాత అత్యధికంగా చదవబడి గ్రంథం అది బుఖారీ గ్రంథం. దానికి పేరు అస్సాహుల్ కుతాబి బాద కితాబిల్ రాహి, అంటే ఖురాన్ తర్వాత అత్యధికంగా పఠించబడేటువంటి గ్రంథం అదే బుఖారీ. ఈ విధంగా ఆ సంఘటన ఏదైతే వాజిద్ భాయ్ నుండి నేను విన్నానో వెంటనే నాకు ఇమామ్ బుఖారీ గారి తల్లి యొక్క దువా ఆ యొక్క సంఘటన నాకు గుర్తొచ్చింది. కాబట్టి సోదరులారా, మన తల్లిదండ్రుల యొక్క దువా మనకు అవసరం. తల్లిదండ్రుల యొక్క దువా ఉంటే, ప్రార్థన ఉంటే ఎంత సక్సెస్గా మనం ముందుకు వెళ్తామంటే, నిజంగా ఈ లోకంలో నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అది కేవలం అమ్మ ఒక్కరు. బుఖారీ హదీస్ నంబర్ 5325. హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ మరియు ఆందోళనను దూరం చేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్బినా గురించి చెప్పినటువంటి విషయాలు ఇవి. మీకు 11 రకాల డ్రై ఫ్రూట్స్ తో తయారు చేయబడినటువంటి తల్బినా కోసం, అలాగే ఫారెస్ట్ హనీ కోసం, హిజామా కోసం మీరు ఈ నెంబర్ని తప్పనిసరిగా సంప్రదించారు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.